శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీకారం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దంపతులు బ్రహ్మచర్యం పాటించవచ్చా, దంపతులు అంటున్నాం, మళ్ళీ బ్రహ్మచర్యము అంటున్నాం. దంపతులు అయ్యేది గృహస్థాశ్రమంలో, గృహస్థాశ్రమంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాలి, వేటిని కూడా విస్మరించకూడదు, పాపం వస్తుంది. మరి చాలామంది బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు అంటే, ఒక్కటే చెప్తూ ఉన్నాను, మన సృష్టి అనేది మానవ ఉత్పత్తిని కూడా కోరుకుంటుంది, దానిలో భాగంగానే బ్రహ్మచర్యమా లేకపోతే దాంపత్యమా అనేది కూడాను. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాం, మేము బ్రహ్మచర్యం పాటిస్తున్నాం, మహాపాపం, పెళ్ళైన తర్వాత ఒకవేళ సరే అయ్యప్ప మాల 41 రోజులు సరే దీక్ష తీసుకున్నారు, అదే ఆడవాళ్ళు భవానీ మాల కానీ ఇంకేదైనా మాల వేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. కానీ ఈ బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్య అయితే భర్త అనుమతి తీసుకోవాలి, భర్త అయితే భార్య అనుమతి తీసుకోవాలి, వీరిరువురు కూడా ఇంట్లో ఉన్న అత్తమామల యొక్క అనుమతి తీసుకోవాలి, తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఈ బ్రహ్మచర్యం పాటించాలి. అనుమతి లేకుండా, ఒకవేళ భార్య అనుమతి లేకుండా అయ్యప్ప మాల వేసుకుంటే ఆవిడ విసుక్కుంటూ ఏంటిది జీవితం ఎవరు చెప్పారు అని విసుక్కుంటూ ఉంటే ఆ మాలాధారణ చేసిన వాళ్ళకి ప్రయోజనం, ఫలితం అనేది ఉండదు. నిజంగాను అనుమతితోనే బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది అంటే మనము కొన్ని కథల్ని, పురాణాల్లోంచి కొన్ని విషయాల్ని మనం తీసుకోవాలి. గృహస్థుగా ఉంటే మోక్షాన్ని పొందాలి, పొందుతారు, ఉంటేనే మోక్షాన్ని పొందుతారు అనేది ఒకటి ఒక కథనం మనకుంది. వ్యాస భగవానుడు ఎన్నో పురాణాలని, ఎన్నో శాస్త్రాన్ని, ఉపనిషత్తుల్ని మనకు అందించిన మహానుభావుడు. ఆయన కుమారుడే సుఖ బ్రహ్మ. ఈ సుఖుడు వివాహం చేసుకోవాలని, సంతానాన్ని కనాలని వ్యాస భగవానుడికి చాలా కోరిక ఉంటుంది. అయితే ఈయన మాత్రం, లేదు నేను సన్యాసం తీసుకుంటా అంటాడు. అప్పుడు వ్యాస భగవానుడు మిథిలా నగరానికి జనక మహారాజు దగ్గరికి సుఖభగవాని బ్రహ్మని పంపించారు, కొన్ని రోజులు అక్కడ ఉండిరా, అప్పుడు నీ నిర్ణయం చెప్పు అని. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి జనక మహారాజు చేసేవన్నీ చూశాడు. నువ్వు సంసారంలోనే ఉన్నావు, ఏ విధంగా మోక్షాన్ని పొందుతావు అంటే, అవును నేను రాజుగా నా ధర్మాన్ని నిర్వర్తించాలి, నా భార్యను సంతృప్తిపరచాలి, నా సంతానాన్ని సంతృప్తిపరచాలి, రాజ్యంలో ఉన్న ప్రజలందరి భారాన్ని దింపాలి, వారిని న్యాయంగా పరిపాలించాలి, ఎటువంటి కష్టం రాకుండా చూడాలి, అప్పుడే నాకు మోక్షం వస్తుంది అని చెప్పాడు. అన్నీ చూశాడు, వచ్చాడు, తండ్రి కోరిక మేరకు వివాహం చేసుకున్నాడు, బిడ్డల్ని కన్నాడు, భార్య అనుమతి తీసుకొని సన్యాసం స్వీకరించాడు. ఇది మనం ఇలాంటి కథలని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి సంఘటనల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఎవరు బ్రహ్మచర్యం పాటించాలి, ఎవరు బ్రహ్మచర్యం పాటించకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, మనము ప్రత్యేకమైన హోమాలు అంటే ఏవైనా గ్రహదోషాలు ఉంటేనో జ్యోతిష పరంగా హోమాలు, యాగాలు ఇట్లాంటివి చేస్తాం. యాగాలు అంటే మన కలికాలంలో మనకి యాగాలు లేవు అసలు. మనకి మంత్రముతోనే మోక్షం ఇచ్చారు. హోమాలు చేసిన రోజు, వ్రతాలు చేసుకున్న రోజు, విశిష్టమైన దినాలు అంటే పండుగలు, ఇలాంటి దినాలలో మనం బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మనం ఆహారం ఎక్కువగా తీసుకోలేము, చాలా వరకు ఉపవాసాలు ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం అనేది కొంచెం నీరసించి ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యం పాటించటం వల్ల ఆ ఉపవాసానికి, ఆ పూజకి సంపూర్ణత్వం అనేది లభిస్తుంది అన్నమాట. అలా అంటే భగవంతుడి మీదనే మనస్సు ఉండాలి, శరీరం మీద మమకారం ఉండకూడదు అనేది ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే ఆ రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే మరి సరేనండి, మరి గృహస్థాశ్రమం అంటున్నారు, మన విధి విధానం, మేము అయ్యప్ప మాల వేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవద్దు అంటే వేసుకోవద్దు. దాని అక్కడ వేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఇంట్లో వాళ్ళ అనుమతి లేకపోతే మీరు మానేయటం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది. నిజంగా ఏది కూడా ఇతరులని, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే పూజ కానీ వ్రతం కానీ ఏదైనా కూడా ఫలితాలని ఇవ్వదు. భార్య కానీ భర్త కానీ ఒకరి మాటని ఒకరు గౌరవించుకుంటూ, ఒకళ్ళ అనుమతి ఒకళ్ళు తీసుకుని మాత్రమే మనం ఇలాంటి పనులను చేయాలి, చేయకూడదు మిగతా రోజులు. ఇంకొకటి, మనకి శాస్త్రం కొన్ని రోజుల్లో మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించమని చెప్పింది.
ఏంటివవి? గ్రహణ సమయంలో, అమావాస్య సమయంలో, అష్టమి నవమి సమయాల్లో మనము దాంపత్య జీవితాన్ని గడపకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు తాలూకు వాతావరణంలో ఉన్న ఆ ప్రభావం అనేది ప్రతి మనిషి మీద ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో బ్రహ్మచర్యం పాటించటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, పుణ్యానికి పుణ్యం అని చెప్తుంది శాస్త్రం అన్నమాట. కాబట్టి మనము ఒక్కసారి గమనిస్తే కొత్తగా వివాహమైన వాళ్ళకి ఇంటి ఆచారాలు ఉంటాయి. అంటే మా ఇంట్లో తిరుమలకి వెళ్ళొచ్చే వరకు దాంపత్య జీవితాన్ని కొనసాగించకూడదు, అలాగే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వరకు ఆచరించాం, లేకపోతే ఇంకేదైనా దేవతా కార్యాలు ఉన్నంత వరకు వీటిని మొదలు పెట్టము అని చెప్పాను. అంటే అవి బ్రహ్మచర్యంతోనే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా నిర్వహించే కార్యక్రమాలన్నమాట. అలాంటివి అయిపోయాకనే మొదలు పెడతారు. కాబట్టి బ్రహ్మచర్యం ఎవరు పాటించాలి అంటే ఆశ్రమ సన్యాసాశ్రమాలు ఉంటాయి కదా, సన్యాసాశ్రమానికి పోయినప్పుడు కూడా మొదటగా మనకి వస్తూనే కాషాయం దుస్తులు ఇవ్వరు, తెల్లని వస్త్రాలు కొన్ని సంవత్సరాల పాటు వేయిస్తారు వాళ్ళతో. అంటే వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు నిగ్రహంగా ఉంటుందా లేదా, సాంసారిక జీవితం వైపు లాగుతుందేమో, అంటే ఆ తెల్లని వస్త్రాలు ధరించి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మనస్సు లాగింది సంసారం వైపు, దాంపత్యం వైపు, అంటే వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఒక్కసారి కాషాయం రంగు వస్త్రాలు ధరిస్తే అలాంటి వాటికి అవకాశం ఉండదు. అందుకే కొన్ని సంవత్సరాలు తెల్లని వస్త్రాలు ధరించి వాళ్ళని పరీక్షించి, అంటే వాళ్ళను గమనిస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా ఉన్నారు, భగవంతుడి వైపే ఉన్నారా, వీళ్ళు సన్యాసం తీసుకోవడానికి అర్హులా కాదా అని ఆ గురువులు బాగా ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి సన్యాసాన్ని ఉపదేశిస్తారన్నమాట. అంతవరకు లేదు అటువంటిది బ్రహ్మచర్యం అనేది. మన చాలామంది ఇప్పుడు కాలంలో పెళ్ళికి ముందు బ్యాచులర్స్ పార్టీ అని ఇస్తారు, ఆ తర్వాత పెళ్ళి అయిపోతే భార్యతోని అన్నీను, అంటే ఏ పార్టీ అయినా ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి పెళ్ళికి ముందు ఫ్రీగా ఉండి స్నేహితులందరితో ఒక ఈ బ్రహ్మచారి రోజు ఇప్పటికే ఆఖరు అని చెప్పి సంతోషంగా చేసుకుంటున్నామని అంటారన్నమాట. అలా కాబట్టి బ్రహ్మచర్యము దంపతులు అనేది కొన్ని దినాల్లో మాత్రమే పాటించాలి. బ్రహ్మచర్య అంటే దాంపత్య జీవితం కొనసాగించిన తర్వాత మనం ఏ ఆలయ దర్శనం చేసుకోవాలన్నా తలస్నానం చేయాలి, ఏ ముఖ్యమైన ఆరాధనలు చేయాలి అంటే ఇంట్లో ప్రత్యేకంగా రేపు ఒక పండుగ ఉంది, లేతే రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, లేకపోతే అనగా వ్రతం ఉంది, లేకపోతే ఇంకా ఏదైనా వ్రతాలు ఉన్నాయంటే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఆ వ్రతాలకు కూర్చోవాలి. అంటే మరి చాలామంది తీర్థయాత్రలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్ళి నిద్రలు చేస్తూ ఉంటారు, అక్కడ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అది పవిత్రమైన పుణ్యస్థలం, భగవంతుడి యొక్క నామస్మరణతో ఒక విశిష్టమైన స్థలములో ఆ ఆలయం నిర్మింపబడింది. కాబట్టి అక్కడ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మీరు 10 రోజులు వెళ్ళండి, 20 రోజులు వెళ్ళండి, 4 రోజులు వెళ్ళండి, ఎన్ని రోజులు వెళ్ళినా కూడా బ్రహ్మచర్యాన్ని అక్కడ మాత్రం పాటించాల్సిందే. మనస్సుని మన ఇంద్రియాలని నిగ్రహం చేసుకోవటానికి మనం తీర్థయాత్రని చేస్తాం. ఆ తీర్థయాత్రలు చేసే క్రమంలో కొన్ని రోజుల పాటు చేస్తే మన మనసు క్రమంగా దానికి అలవాటు పడిపోతూ ఉంటుందన్నమాట. మోక్షం కావాలి అంటే సంసారిక జీవితం అనుభవిస్తేనే మోక్షం వస్తుంది అని మనకి సుఖబ్రహ్మ మనకి ఆ వేదవ్యాసుడు తన కుమారుడిని ఏ విధంగా పెళ్లి చేసుకోమన్నాడు, ఏ విధమైన జీవితాన్ని కొనసాగించమన్నాడో మనకు తెలుసు కదా. అలా సంసారి అంటే పాపం చేసిన వాడు కాదు, సంసారంలో ఉండి నెగ్గి మోక్షాన్ని పొందినవాడే అసలైన జీవి అన్నమాట. కాబట్టి ఈ నియమాల్ని పాటిస్తూ దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటించాలా వద్దా అని తెలుసుకోవాలని. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఇంకో ఎన్నో సమాచారాలు ఇలాంటివి రూపొందించబడ్డాయి, కాబట్టి వాటన్నిటినీ తెలుసుకొని వాటిని అనుసరించాలని కోరుకుంటూ స్వస్తి.